अन्नी रकाला व्याधुलकु कारणम अपरिशुभ्रमैन नीटिनि तीसुकोवडमेनि प्रतिमा फाउंडेशन चेयरपर्सन डाक्टर चनमनेनी दीपा विकास राव पेर्कोन्नारु मेडिपल मंडलम भीमा ग्रामंलो प्रतिमा फाउंडेशन आधुर्यंलो नूतनंगा एर्पाटु चेसिन शुद्ध जल केंद्रानि शुक्रवारं रोजुन आयन प्रारंभिंचारु శుద్ధ జలాల ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం లభిస్తుందని గ్రామాల అభివృద్ధి ఐకమత్యంగా ఉంటేనే సాధ్యమవుతుందని ప్రతిభ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చిన్నమనేని వికాసరావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా భీమారం మండలం కమ్మరపేట తదితర గ్రామాల్లో ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శుద్ధ జల కేంద్రాలను చిన్నమనేని వికాసరావు దీపతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుద్ధ జలాలనే ప్రతి ఒక్కరు తీసుకుని శుద్ధ జలం ద్వారా అనారోగ్యాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. రాజకీయాలకు కుల మతాదాలకు అధికంగా ప్రజలందరూ గ్రామాల్లో కలిసిమెలిసి ఉంటే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతిభా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతూ సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం అనేది మీ గ్రామ స్వావలంబనకు స్వపరిపాలనకు నిదర్శనం. ఎందుకంటే మీరే వచ్చి ప్రభుత్వాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తుంటాయి. మరి ప్రభుత్వాలతో పాటు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. ఇదొక కొత్త మోడల్ అని మనం భావించవచ్చు. ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో జరగాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లా జరిగితే గ్రామాలలో సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని మా ప్రగాఢ విశ్వాసం. రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం. గత 4 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ సహకారంతో గ్రామ గ్రామాన డాక్టర్ దవఖానా మీ దర్వాజ దగ్గర అని నినాదంతో ఎన్నో హెల్త్ క్యాంప్స్ నిర్వహించినాం. ముఖ్యమైన మండలాలకు కూడా చాలా గ్రామాలకు అంబులెన్స్ వితరణ చేసినాం. మరి ఆపదలో ఆపద్ బాంధవులా ఈ అంబులెన్స్లు పనిచేస్తున్నాయి. అది కాకుండా ఈ గ్రామానికి ఇచ్చినట్టు వాటర్ ప్లాంట్ కూడా ఎన్నో గ్రామాలకు మేము ఇచ్చినాం. మరి విద్యార్థులకు స్కాలర్షిపే కావచ్చు, మరి స్వయం ఉపాధికి మహిళలకు యూనిట్లే కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా చేస్తున్నాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పరిశ్రమల సామాజిక బాధ్యత. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు పెద్ద పెద్ద పరిశ్రమలు హైదరాబాద్లో ఉంటాయి. మరి వారి లాభాల్లో 2% ప్రజాసేవలో ఖర్చు పెట్టాలి, అది ఒక నిబంధన అన్నమాట. దాని ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. మరి మీరు అనుకోవచ్చు ఈ ఊరికి ఎందుకు వచ్చినా, మరి ఈ కమ్మరిపేట గ్రామం, మరి ఇదివరకు విద్యాసాగర గారు ఈ కమ్మరిపేట గ్రామానికి మేడిపల్లి కత్లాపురి కావచ్చు ఎన్నో సేవలు అందించారు, వారికి అనుబంధం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చినాం మేము. సో ఇదివరకు మాకున్న అనుబంధం రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్టే కావచ్చు, జగిత్యాల డిస్ట్రిక్టే కావచ్చు, మా స్వగ్రామం నాగరం రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి మేము ప్రతిమా ఫౌండేషన్ వారికి ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజులలో వేరే ఫౌండేషన్ వాళ్ళని కూడా మేము తీసుకొస్తాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం, గ్రామీణ ప్రాంతాల దశ మేము మార్చబోతున్నామని సందర్భంగా చెప్తున్నాను. గ్రామ పంచాయతీలు చాలా ముఖ్యం దేశ అభివృద్ధిలో. మేము కూడా కార్యక్రమాలు గ్రామ పంచాయతీలనే కేంద్ర బిందువుగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు మన దేశం గ్రామాలలో నివసిస్తుంది. జయప్రకాష్ నారాయణ గారు గ్రామ సభ అంటే ఒక అసెంబ్లీ, గ్రామ పంచాయతీ అంటే ఒక క్యాబినెట్ అని చెప్పడం జరిగింది. గ్రామాలు బాగుంటేనే మన దేశం బాగుంటుంది. కాబట్టే మేము కూడా గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో గ్రామాలలో నిధులు తక్కువ ఉన్నాయి, మరి పనుల భారం ఎక్కువ ఉంటుంది, నిధులు టైంకి వస్తాయి, ఆ పరిస్థితి మారాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో అధికారం వికేంద్రీకరణ కావాలి, అధికారాలు నిధులు గ్రామీణ ప్రాంతాలకు వస్తేనే గ్రామీణ ప్రాంతాలలో ఇది అధికారాలు రావాలి. ఇవాళ చూసుకుంటే అధికారం అంతా కలెక్టర్ చేతులు ఉంటుంది, ఎమ్మెల్యే గారి చేతులు ఉంటుంది, కానీ మీ ఊరి సమస్యలు మీకే తెలుస్తాయి కాబట్టి మీ ఊరికి అధికారం రావాలి. అంటే మీ ఊర్లో మీ సమస్యలు మీరు తెలుసుకొని అది కూడా అధికారంలో ఎలక్షన్లలో కూడా గ్రామీణ స్థాయిలో పంచాయతీ ఎలక్షన్లో కూడా అందరూ పాల్గొంటేనే బాగుంటుంది. కాబట్టే ఈ పంచాయతీ వ్యవస్థ వచ్చింది, దీన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇవాళ చూసుకుంటే మరి పంచాయతీలో పంచాయతీలు కూడా ఎక్కువైతున్నాయి అనుకుంటా. చిన్న చిన్న గొడవలు,
చిన్న చిన్న మొదలై పెద్ద పెద్ద అవుతుంటాయి.